possible to do that? హాయ్ శరత్, హాయ్ గిరీష్, నమస్తే అనుగోలు లావణ్య కుమార్, సురేష్ నాయుడు గుడ్ మార్నింగ్. సాయి భార్గవ నాయుడు హాయ్ బ్రదర్, కేశవ కుమార్ హలో, బాగున్నారా? బాగున్నాను లావణ్య కుమార్. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. హాయ్ బ్రదర్, నేను బాగున్నా. మౌలి ఖాన్ పఠాన్, మురళీకృష్ణ హాయ్, అభినయ్ గంగులైన్ హాయ్ బ్రదర్, పార్టీలో ఒక 1 వీక్, భారత కళ్యాణ్ హాయ్ బ్రదర్ హాయ్ అండి, హాయ్ వెంకటేశ్వరులు, డివి నరేష్ హాయ్ బ్రదర్ హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, ప్రశాంత్ ప్రసి, తరుణ్ కళ్యాణ్ హలో, దుర్గా రాయ్ కోలా హాయ్ బ్రో, బాగున్నాను. సురేంద్ర జనసేన హాయ్ బ్రదర్, భారత్ కళ్యాణ్ హాయ్ బ్రదర్, సాయి కృష్ణ ప్రసాద్ గంధం హాయ్, దుర్గాప్రసాద్ దేవిరెడ్డి హాయ్, శ్రీకాంత్ జదర్ల హాయ్. ఈరోజు టాపిక్ ఒకసారి మన మూర్తి మహాదాని గురించి నిన్న మాట్లాడదాం అనుకున్నాగా నిన్న ఫిజియోథెరపీ ఉండి సెషన్ నాకు లేట్ అయింది. ఈరోజు ఒకసారి కొంచెం క్లుప్తంగా విపులంగా మాట్లాడదాం అని చెప్పి, అంటే ఆడియన్స్ బిల్డ్ అయిన తర్వాత ఐ ఎక్స్ప్లెయిన్ యూ. దుర్గారావ్ కళ్యాణ్, వేణు యాదవ్ హాయ్ బ్రదర్ హాయ్ అండి, అంగారావు హాయ్ బ్రదర్, గోపికృష్ణ హాయ్, ఖచ్చితంగా కలుద్దాం. పబ్లిక్ మీటింగ్స్ ఉంటానే ఉంటాయి కదా పార్టీవి, ఇంకొక వారం కాలంతా సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి పబ్లిక్ మీటింగ్లో ఒక కార్యకర్తలో మీ అందరితో పాటు ఉంటాం కదా. నరేష్ హాయ్ బ్రదర్, హెల్త్ బాగుందండి? నమస్తే నమస్తే గౌడ్ బ్రదర్, కుంపటి ప్రవీణ్ హాయ్, గణేష్ పవర్ స్టార్ హాయ్ బ్రదర్, మయాల సురేష్ హాయ్ బ్రదర్, ఖచ్చితంగా తరుణ్ కళ్యాణ్ వెరీ సూన్ చూస్తారు పార్టీలో. చందు ఎడ్లవల్లి నమస్తే బ్రదర్, నమస్తే. మూల హరీష్ గౌడ్ బ్రదర్ బాగున్నానండి, హరీష్ గౌడ్ మీరెలా ఉన్నారు, బాగున్నారా? విక్టర్ వెంకటేష్ హాయ్, నరేష్ బాబు మట్ట హాయ్, గాంధీ నరేష్ హాయ్ బ్రదర్, కోటేశ్వరరావు హాయ్ అండి. యా, నేను క్లుప్తంగా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను, కొంచెం యాంగిల్ మారుద్దాం. యా, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగా హైట్ అయినట్టుంది అది. యా, దిస్ ఓకే. యా, ఇప్పుడు హాయ్ అండి రామచంద్ర మమ్మిడి గారు హాయ్ అండి, హాయ్ జై జనసేన, సిఏ కృష్ణప్రసాద్ ధోని గారు హాయ్ బ్రదర్ హాయ్ అండి. యా, హెల్త్ బాగుందండి? హెల్త్ అంతా బాగుంది సురేంద్ర, ఆ కాళ్ళు కూడా బోన్ అంతా ఫుల్ ఫామ్ అయిపోయింది. సో ఫుల్ వెయిట్ బేరింగ్ చేసి నాకు తెలిసి లక్ష వారణాడు స్కృతి ఇస్తారు కాబట్టి శుక్రవారం నుంచి మనం నడిచేయచ్చు, శనివారం నుంచి పరిగెట్టచ్చు. రైట్, ఇప్పుడు మహాన్యూస్ మూర్తి గారిది నేను మొన్న రాత్రి చూశాను నేను, కాకపోతే మాట్లాడడం గురించి నిన్నంతా కొంచెం ఫిజియోథెరపీ సెషన్స్ ఉండి అంటే ఇంకో 1 వీక్ ఉంది కాబట్టి ఆపరేషన్కి వాటి మీద మాట్లాడడం కుదరదు, ఇలాగ ఆదివారం కాబట్టి మనల్ని అందరూ ఖాళీగా ఉంటారు, క్లుప్తంగా వింటారని చెప్పి చెప్పడం జరిగింది. మూర్తి గారు ఒక తప్పు తెలియకుండా జరిగితే తప్పండి, తెలిసి చేసినటువంటి తప్పును కూడా మనం కవర్ చేసుకోవాలని పదే పదే ప్రయత్నం చేయడం అనేటువంటిది అవివేకం అవుతుందండి. ఎందుకంటే మీరేదో లైవ్ పెట్టి మీరు చేసినటువంటి ఒక తప్పుడు పని, తప్పుడు పని ఎందుకంటారంటే లేనిదాన్ని ఉన్నట్టు చూపే ప్రక్రియని తప్పుడు పని అని అంటారండి. మొదటగా పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్గా ఎవరో ఒక సంస్థ ద్వారా పెట్టుకున్నటువంటి మీటింగ్కి అతిథుల కింద ఆహ్వానించారనుకోండి, చాలా సంస్థలు చాలా రకాలుగా చాలా పార్టీలకి పనిచేస్తాయి, అర్థమయ్యేటట్టు విపులంగా చెప్తా. చాలా ఎన్ఆర్ఐ సంస్థలు ఇప్పటికీ పేరు మోసిన ఎన్ఆర్ఐ సంస్థలు కూడా తెలుగు మహాసభల పేరిట కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీకి మేలు చేయడం కోసం ఇప్పటికీ గడిచినటువంటి 2.5 దశాబ్దాలుగా తహతహలాడుతున్నటువంటి చరిత్రలు మీకు తెలియవా? అమెరికా లాంటి దేశాల్లో, ఐరోపా లాంటి దేశాల్లో, అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కూడా తెలుగు మహాసభల పేరిట, తెలుగు జాతి పేరిట పెడుతున్నటువంటి సభలో సమావేశాల నుంచి పోగేస్తున్నటువంటి ధనాన్ని ఆయా పార్టీలకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తుల యొక్క అభివృద్ధికి వెచ్చించడం అనేటువంటి తెలీదా? అది సహజ సిద్ధంగా ఒక గుంపు, ఒక సమూహం, ఒక పార్టీని కులం పేరిటో మతం పేరిటో ఓన్ చేసుకోవచ్చు కాక. మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి, ఒక గుంపు కానీ, ఒక సమూహం కానీ, ఒక కులం పేరిటో, ఒక మతం పేరిటో, ఒక ప్రాంతం పేరిటో ఒక పార్టీని ఓన్ చేసుకోవచ్చు కాక. కానీ ఒక పార్టీ ఆ గుంపుని, ఆ కులాన్ని, ఆ మతాన్ని కూడా అలా ఎంకరేజ్ చేయలేవండి. అంటే ఎనీ క్యాస్ట్ కెన్ ఓన్ ఏ పార్టీ, బట్ ఏ పార్టీ కెనాట్ ఓన్ ఏ క్యాస్ట్. మీకు అర్థమయ్యేలా చెప్తున్నా,
కాపులందరినీ నింపారంటే మా పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు రెడ్డి అండి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు గౌడండి, మాకున్నటువంటి అర్హాన్ గారు ముస్లిం అండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అన్ని ఆంతరంగికమైన కార్యక్రమాలు చూసుకునేటువంటి హనీఫ్ గారు ముస్లిం అండి. ఏ కులం గురించి మాట్లాడుకుందాం? ఏ పార్టీలో ఏ కులం గురించి మాట్లాడుతున్నారు? కాపులకి పెద్ద పెట్టేసే యోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంటే కేవలం 7-8 మందితో మాత్రం ఉంచుతారా? పార్టీ మొత్తాన్ని కాపులతో నింపేలేరా? ఫస్ట్ టికెట్ ఎవరికో ప్రకటించలేరా? పేతాని బాలకృష్ణ గారికి అన్యాయం జరిగిందని చెట్టుబల్జీల సామాజిక వర్గంలో అలాంటి నిరాశా నిస్పృహలను తొలగించాలని అందులో యువకుడు ఉత్సాహవంతులైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంచాయన టికెట్ ఇవ్వాలా? ఇవన్నీ మీకు కూడా తెలుసు, అంతరాత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంతరాత్మకు మనం జవాబు చెప్పుకోవాలి. బయట బోలాబోలీగా ఎన్ని మాట్లాడినా పూర్తిగా అంతరాత్మకు మనం చెప్పుకోవాలి. అన్ని విషయాలు స్పృశించరండి. రెండు, మీరేదో మాట్లాడుతూ ఉన్నారు, మా ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఆయన మీద అవినీతి ఆరోపణలు. ఒక్క ఆరోపణ మూర్తి మీరు గనక నిరూపించగలిగితే, ఒక్క ఆరోపణ నిరూపించగలిగితే నేను సగం మేసం గీయించుకుని సగం గుండు కొట్టి తిరుగుతా. ఒక్క ఆరోపణ మీరు నిరూపించలేకపోయినా మీ ముక్కు నేలకు రాసి మా ప్రధాన కార్యదర్శి కాలుకు ముక్కుతారా? డూ యూ నో వాట్ ఈస్ హిస్ ట్రాక్ రికార్డ్? డూ యూ నో వాట్ ఈస్ హిస్ ట్రాక్ రికార్డ్ అని అడుగుతున్నా. ఫోన్ కట్ చేయండి. మా ప్రధాన కార్యదర్శిగా ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసా? ఆయన నాగ్పూర్లో కానీ ఆయన పరిసర ప్రాంతాల్లో కానీ పనిచేసినప్పుడు బ్యూరోక్రాట్ కింద ఆయన ట్రాక్ రికార్డ్ తెలుసా? ప్రైమ్ మినిస్టర్ నుంచి ఆయనకు వచ్చిన అవార్డులు తెలుసా? అదే తోట చంద్రశేఖర్ గారి గురించి అవినీతి ఆరోపణలు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ఎల్లో మీడియా ఎప్పుడు మొదలెట్టిందో తెలుసా? 2008-2009 త్రయంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో మా ఈ తోట ప్రధాన కార్యదర్శి గారు కనపడుతుంటే, ఏలి అవుతుంటే, ప్రజారాజ్యంలోకి వస్తే మొట్టమొదటి కథనం ప్రసారం చేసిన TV5 ఛానల్. ఆ రోజు కూడా దమ్ముంటే నిరూపించమని ఓపెన్ డిబేట్ లో ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మా తోట చంద్రశేఖర్ గారు. మీకు రికార్డ్స్ కావాలంటే 2008-2009 రికార్డ్స్ తీసుకొచ్చి ఇస్తా. మీరు ఎలా పడితే అలా మాట్లాడతండి. మా ప్రధాన కార్యదర్శి మీద అవినీతి ఆరోపణలు కానీ సింగిల్ కేసు కానీ ఒక్క మెమో కానీ అసలు బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా జరుగుతుందో తమకు తెలుసా అండి? బ్యూరోక్రాట్ మీద అవినీతి ఆరోపణలు ఉంటే సెంట్రల్ ఏ రకమైన నోటీసులు సర్వ్ చేస్తారో తెలుసా అండి? ఒక్క సింగిల్ నోటీస్ మా ప్రధాన కార్యదర్శికి సర్వ్ చేసిందని మీరు నిరూపించగలిగితే నేను సగం మేస సగం ఉండి కొట్టించుకుంటా. నిరూపించలేకపోతే మీరు మా ప్రధాన కార్యదర్శికి మీ నుదిటాంచి కాళ్ళు నమస్కారం పెట్టి జర్నలిజం తప్పుకుంటారా? మీ వల్ల అవుతుందని అడుగుతున్నా. చేత వాత కాని మాటలో గొడ్డ కాల్చేసి ముఖం మీద వేసేస్తే ఆ మసి తుడుచుకుంటా కూర్చుంటారులే అనేటువంటి విధానాలకి స్వస్తి పలకండి, స్వస్తి పలకండి. ఏం మాట్లాడుతూ ఉన్నారు? 10 లక్షలు 100 మంది కాపులు దగ్గర కలడ చేశారా? ఎంత అవుతుంది? 100 మంది x 10 లక్షలు అంటే కొన్ని వేల కోట్ల, కొన్ని లక్షల కోట్ల, ఓ 100 కోట్ల, ఎన్ని కోట్లు అవుతుందని మూర్తి గారు మాకు అయితే సరిగ్గా లెక్క తిరిగి కడుతున్నాం. 10 కోట్ల రూపాయలు అంటే 100 మంది దగ్గర తీసుకుంటే 10 కోట్లు అయిందా? 10 కోట్ల రూపాయల కోసం పవన్ కళ్యాణ్ గారు కాపు పారిశ్రామికవేత్తలను పిలవాలా? ఒక టికెట్ పార్టీలు అమ్ముకున్నట్టు అమ్ముకుంటే 10 కోట్లు రావా? ఓ టికెట్ 7 కోట్లు డిపాజిట్ కట్టమని అడుగుతున్నారు. టికెట్ కోసం 7 కోట్లు డైరెక్ట్ గా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఉంటే సరిపోతుంది బాగా ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. ఇవాళ మేము మాడేది ఏంటంటే, ఇతర పార్టీలాగే జనసేన కూడా ఒక కులానికే కొమ్ముకొస్తుంది, ఇతర పార్టీలాగే జనసేన కూడా ఆర్థిక పరమైన రాజకీయాలు చేస్తుందని నిరూపించాలనే తమ తహతహల్నే మేము చెప్పేది ఏంటంటే, ఇతర పార్టీ స్థాయి రాజకీయాలు చేయాలంటే ఇతర పార్టీల్లో ఎంతమందికి ఎన్ని భర్తలు ఉన్నాయండి? TDPలో ఎన్ని సీట్లు ఇస్తారండి? YCPలో ఎన్ని సీట్లు ఇస్తారండి? అక్కడ సీట్లు దొరకడం అందరికీ ఎంత రేటలు పెట్టి జనసేనలో మేము డబ్బులు కలెక్ట్ చేస్తే ఇలా మీటింగులు పెట్టక్కర్లేదు, మీరు చెప్పిన 15 లక్షల రూపాయలు ఫండ్లో తీసుకోక్కర్లేదు. ఎస్ సార్ నో, దానికి సమాధానం చెప్పండి. ఎందుకు వచ్చిన మాట అండి ఇది? ఎందుకు వచ్చిన మాట? ఒకటే అడుగుతున్నా, ఒక క్యాండిడేట్ కి టికెట్ అమ్ముకుంటే వచ్చే డబ్బుల్ని 100 మందిని పోగేసి 15 లక్షల రూపాయలు మేము తీసుకోవాలా? 15 లక్షల రూపాయలు తీసుకోవాలా? అందుకని నేను ఒకటే అడుగుతున్నా, దయచేసి దేన్ని పెద్దది చేయొద్దు, దేన్ని పెద్దది చేయొద్దు. ఇష్టారాజ్యంగా నిలబడితే అది మాడేశం. కాపుల పార్టీ కావాలంటే ఏంటి కావాలి పార్టీ? 27-30% మంది ఉన్నటువంటి జనాభా నుంచి నాయకులు పుట్టరా? ఆ నాయకులు రారా? ఆ నాయకులు పార్టీ చేరదీయకూడదా? చేరదెత్తే కాపుల పార్టీ ఎట్టయితుందండి? అతి పెద్ద సామాజిక వర్గం నుంచి మేము సైతం ప్రజాసేవ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రత్యర్థి పార్టీలో ఢీకొంటాం అని వచ్చిన కుర్రల్ని కాపు కార్డు దొందగట్టి గేటు బయట నుంచో పెట్టామంటారా? ఏం భయపెడదామని చూస్తారు మామూర్తి గారు? పార్టీ అధ్యక్షుడి కింద భీమవరంలో రాజుల సదస్సులో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు, BCల సదస్సులో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు, అట్లాగే కాపులారని మీటింగ్ పెట్టుకుంటే దానికి కూడా రావాల్సినటువంటి బాధ్యత కులాలను కలిపే యోచన చేసినటువంటి నాయకుడి కింద ఆయన భుజస్కంధాల మీద ఉంటుంది. కాపులను డకాయిట్లా, కాపులను దొంగలా, కాపులు కాపులు అంటే ఏంటి?
ఇప్పుడు నాకు అర్థం కడుతున్నా, కాపులు మీటింగ్ పెట్టుకుని మేము కొన్ని డబ్బులు ఇస్తాం పార్టీకి అన్నప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళకూడదని మీరు ఎలాగో చెప్తారు, మీరు ఎలాగో చెప్తారు అని అడుగుతున్నా. మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి మనం మాడుకుంటే చాలా దూరం మాడుకుందాం. కత్తిమాయ చూసి మీరు సాల్వ్ చేశారా? కత్తిమాయ అంశంలో మీరు నాకు కానీ కత్తిమాయకి కానీ ఫోన్ చేసి మీరు కొట్టుకుంటే కానీ టీఆర్పీలు రావట్లేదని మీరు కానీ మీ ఆఫీస్లో సైదాబాబు కానీ మాట్లాడిన కాల్ రికార్డింగ్లు రిలీజ్ చేయమంటారా? కాల్ రికార్డింగ్లు రిలీజ్ చేయమంటారా? మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి చెప్పమంటారా? మీరేదో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు, మనం కూడా మాడుకుందాం, అన్ని మాడుకుందాం అండి. మీరు సాల్వ్ చేశారా? కత్తిమాయ ఆ రోజు రావడానికి 10 నిమిషాల ముందు నా పక్కన అజయపాల్ శేఖర్ గారు ఉంటే మీరు నా ఎదురుకుండా చెప్పిన మాటలంటూ మాడుకుందామా? ఎవడో సాల్వ్ చేయాలా? కత్తి మహేష్ ఈగో టచ్ అవ్వకుండా ప్రతి నిమిషం మాట్లాడి కత్తి మహేష్ని కన్విన్స్ చేసింది నేను. మీ అంతరాత్మకు తెలియదా? ఆ రోజు మీరు కానీ అజయపాల శేఖర్ గారు కానీ మీరు కూర్చుంటే నా సమస్య సాల్వ్ అయిందా? పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడదండి మూర్తి గారు. మీరు సాల్వ్ చేసింది ఏంలా? ప్రపోజల్ పెట్టింది మేము, పోలీస్ స్టేషన్కి వెళ్దామని మేము. మీరు మాకు కవరేజ్ ఇచ్చారు, సంతోషించాం. మీరు మాకు సహకరించారు, సంతోషించాం. ఒక సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే టైంలో టీడీపీతో మేము పొత్తులో ఉంటే మీ సహకారాలు అందిస్తారా? మీరేమన్నారు ఏమన్నారు? కత్తి మహేశ్వరంలో సాల్వ్ చేస్తే నేను దేవుడేనా? కత్తి మహేశ్వరంలో మీరు సాల్వ్ చేస్తానికి మేము టీడీపీతో ఏలి అవుతున్నప్పుడు మీకు మీ హైకమాండ్ నుంచి పర్మిషన్ ఉన్నదా? కత్తి మహేష్ కానీ ఏ అంశాలు కానీ మనమే రచ్చగొడతాం, మనమే గబ్బు లేపుదాం, మనమే దాన్ని చల్లార్దాం అని చెప్పి. అందుకని దయచేసి కత్తి మహేష్ విషయంలో పద్దాకి ఎవడబడతాడు క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి వద్దు. తెల్లారి పొద్దున లైవ్ పెట్టి కత్తి మహేష్ ఎందుకు కన్విన్స్ అయ్యాడు అని చెప్పేళ్ళు కానీ దట్ టాపిక్ ఈజ్ ఓవర్. శ్రీరెడ్డి ఆస్పెక్ట్లో కానీ ఏ ఆస్పెక్ట్లో కానీ మీరేదో తహదాలు ఆడుతున్నారు, మీరేదో కంపీట్ అవుతున్నారు, ఎవరు ఉత్తిపదమైనటువంటి పోటీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఏదో ఛానల్ మీరు నా దగ్గర 4 సార్లు అన్నారు, మీరు నా దగ్గర మీ మేకప్ రూమ్లో 4 సార్లు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఛానల్ నేను టార్గెట్ పెట్టుకున్నా వాటిని దారిపోవాలని. మీరు నాతో ఫోన్లో మాట్లాడి కత్తి మహేశ్వరంలో నువ్వు మెతగ్గా మాట్లాడుతుంటే మీ కార్యకర్తలు నచ్చట్లా, మీ పార్టీలో కొంతమందికి నచ్చట్లా, నువ్వు గట్టిగా మాట్లాడాలని చెప్పి మీరు నన్ను రెచ్చగొట్టినటువంటి ఆడియో క్లిప్లు రిలీజ్ చేయమంటారా? రిలీజ్ చేయమంటే చెప్పండి. 1 TB మంచి కాస్ట్లీ హార్డ్ డిస్క్ మంచి క్వాలిటీలో వచ్చేది బయటికి 320 KBPSలో. అందుకని మనం ఏది పడుతుంది మాడకూడదండి, మనం ఏది పడుతుంది మాడకూడదు. అందుకే నేను ఏమన్నానంటే కాపులు పార్టీని ముద్రేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలనో, ఒక రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలనో, ఒక రాష్ట్రంలో మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలనో ముందరకొచ్చినటువంటి పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని కులాలని సమతుల్యతతో చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అన్ని కులాలలోనే అందరికీ భోజనాలు పెడుతున్నప్పుడే కాపులు కూడా వచ్చి ఇస్తారు ముందు కూర్చుంటారు. మీరు కాపులు కదా ఇస్తారు లాగేలేరు. అందుకని కాపులు ఒకవేళ ఎవరన్నా పార్టీ నోన్ చేసుకుంటే చేసుకోవచ్చు కాక, పార్టీ పలానా కులం అని చెప్పి ఓన్ చేసుకుని రాజకీయం చేయలేదన్న కనీస ఇంగిత జ్ఞానం పార్టీ పెట్టిన వాళ్ళకి, పార్టీ నడిపే వాళ్ళకి అందరికీ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. తమలాంటి మేధావులు వచ్చి వాస్కోడి గామల మాదిరి మీరో ఏదో చెక్ చేసినట్టు అందరూ కాపులే ఉన్నారా? ఇటు తోర చంద్రశేఖర్ గారు, నగేష్ గారు, అజయపల్లి శ్రీధర్ గారు, రాఘవయ్య గారు వీళ్ళ పేర్లు కనబడతారు. మరి మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, అనీప్ గారు వీళ్ళ పేర్లు ఎందుకు రావండే? వీళ్ళ పేర్లు ఎందుకు రావని అడుగుతున్నాను నేను. పీతాని బాలకృష్ణ గారు వీళ్ళ పేర్లు ఎందుకు రావండే? అంటే మనం మాడాలా, ఎదుడు మాడాలా, గమనాలను కాపులు పట్టిన ముద్రేశాలు. జనం కూడా మాటలు వినే పరిస్థితుల్లో లేరు మూర్తి గారు. అందుకనే ఉడత ఊపుళ్ళు, తోక చప్పుళ్ళు మీ మీద దాడులు చేసేంత ఖాళీ కానీ, అంత సౌలభ్యం కానీ, అంత అధికారం కానీ మా పార్టీకి కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ లేదండి. అధికార మదంతో మేము ఊగిపోవట్లేదండి. మీ మీద దాడులు ఎందుకండి? మాటల రూపంలో మీరు చేసిన అభియోగాల్ని మేము తూచా తప్పకుండా కౌంటర్ చేయలేకపోతే కదా భౌతిక దాడులకు పాల్పడాలి. భౌతిక దాడులకు పాల్పడేంత అల్పమైన బుద్ధి మాకుంటే కత్తి మహేష్తో అన్ని డిబేట్లు కూర్చుని మీరు చెప్పిన ఛానల్లో సాల్వ్ చేసుకుంటామా? మీ సమక్షంలో సాల్వ్ చేసుకుంటామా? భౌతిక దాడులకే మేము పాల్పడేటట్టయితే కత్తి మహేష్ విషయం కానించి, శ్రీరెడ్డి విషయం కానించి చాలా విషయాల్లో మీ సమక్షంలో భౌతిక దాడులు పాల్పడాలి. భౌతిక దాడులకి మేము పాల్పడాలా? మీరు కూర్చోబెట్టి టీడీపీకి బ్రాహ్మణ సోదరులకి మధ్య గొడవ జరుగుతుంటే మీరు మీ ఛానల్లో బ్రాహ్మణ సోదరులతో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అతిగా మాట్లాడారు, మీరు దాడి చేయించారేమో. దాని వెనకత జరిగినటువంటి గేమ్ కూడా నాకు తెలిసింది. అందుకు లోపలికి వెళ్ళొద్దు. లోపల తవ్వుకునే కొద్దీ మీ ఇంటికి మాయలం దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. మీరు కెలుక్కుంటాం, మీరు ఇంకా లోతుకి వెళ్తాం. నా తప్పుడు పని నేను కవర్ చేసుకుని కెమెరామెన్ గంగతో రాంబాబులో నేను ఏదో పవన్ కళ్యాణ్ మాదిరి బిల్డప్ ఇస్తానంటే కుదరదండి. మీరు 1 to 10 సార్లు మీలాంటి రోజులు చెప్పింది ప్రధాన కార్యదర్శి గురించి కానీ ఇతరేతర ఉన్నతమైన జనసేన పదవుల ఉన్న గురించి కానీ మాట్లాడే ముందు మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. అంతేగాని గుడ్డకాల్చి ముఖం మీద వేసి వస్తాం అవినీతి ఆరోపణలో. తోట చంద్రశేఖర్ గారు ఇస్ ఎ క్లీన్ బ్యూరోక్రాట్ విత్ ఎ సిల్లీ ఎలిగేషన్. టీఏలో డిఏలకు సంబంధించినటువంటి బిల్లు సబ్మిట్ చేయలేదనేటువంటి దాన్ని నవ్వుకుని ఆయన పక్కన పెట్టినటువంటి అంశం.
అంతకు మించి కోటాల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు తినేసినటువంటి చరిత్ర మా ప్రధాన కార్యదర్శికి కానీ మా పార్టీలో క్రియాశీలకమైన పదవులను ఏ వ్యక్తికి కానీ లేదు. ఫర్ దట్ మ్యాటర్ మా ఉపాధ్యక్షులు గానించి మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి గానించి మా కోసాది గారు రాఘవయ్య గారు గానించి ఎవరు ఏదైనా మీలాంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఎలిగేషన్స్ ఏమన్నా రావాలి తప్ప స్వతహాగా పవన్ కళ్యాణ్ గారు పక్కన చేరడానికి ముందే వ్యక్తిగతమైన వ్యాపారాలు వ్యక్తిగతమైన విధానాన్ని వదిలేసుకుని సర్వం పరిత్యజించే ఆయన దగ్గరికి వెళ్ళి చేరతారు. ఆ విషయాన్ని తమను గుర్తించుకుంటే సంతోషం సంతోషం. అందుకని ఇంకెప్పుడు కాపులు కలిశారు బరాబర్ కలుపుతారు, కాపులు బరాబర్ కలుపుతారు. ఏ వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకి కలవకూడదా, వాళ్ళకి ఆలోచన ఉండకూడదా, వాళ్ళకి ఆశలు ఉండకూడదా, ఏం మాడతారండి మీరు? అది తల 2000 రూపాయలు ఉందరా, ఈ పార్టీ మంచి కోసం పనిచేస్తున్నాడరా, పోనీ ఆ బస్ ఛార్జీలకో యాత్రకో డబ్బులు ఉంటారా, అంత తలకో 2000 ఇవ్వకూడదా, తలకో 10000 ఇవ్వకూడదా, కొంత కలిగిన శ్రీమంతి తలకో 5 లక్షల రూపాయలు ఇవ్వకూడదా, అందులో బూతులు ఉన్నాయా? ఒక్క టిక్కెట్ అమ్ముకుంటే వచ్చే డబ్బులు మీరు చెప్పిన దాని ద్వారా వస్తాయి, ఒక్క టిక్కెట్. అందుకని ఎంత పెంటక్కల్లా 15 లక్షల కోసం పోగేసి దిక్కుమాల 10 కోట్ల రూపాయల కోసం ఎంత ఎంత రచ్చిందికండి, ఎంత రచ్చింది కడుతున్నాడు 10 కోట్ల రూపాయల కోసం? అందుకు దయచేసి ఎవరి గురించి అయినా ఎస్పెషల్లీ తోట చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు బయోడేటా ఏంటో కనుక్కుని అప్పుడు మాట్లాడాలా. ప్రధానమంత్రి చేత కీర్తించబడ్డటువంటి బ్యూరోక్రాట్, ఇప్పటికే మన కల్చర్లో టికెట్లు అప్పండాలని నేత, ఆయన కమిషనర్ కింద పనిచేసేటువంటి ప్రాంతాలకు వెళ్దామా? ఇప్పుడు యంగ్ బ్యూరోక్రాట్స్ కి ఆయన సక్సెస్ స్టోరీలు చెప్తారు. మీకు తెలిసా విషయం? తెలియపోతే కనుక్కోండి, తెలియపోతే కనుక్కోండి. జస్ట్ లైక్ దట్ మాట అనేసాం, జస్ట్ లైక్ దట్ అనేసాం అంటే తెవలండి. అది మా పార్టీకి మేము చూసిన గారికి పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో కోల్పోయి అక్కడ పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ మంచి వ్యాపారాలు అండి కూడా కన్స్ట్రక్షన్ రంగంలో తనదైన డీటైల్ శైలిలో ఎదుర్కెళ్తున్నటువంటి తోట చంద్రశేఖర్ గారు అన్నీ పక్కన పెట్టి నేను వెళ్ళాలా, నేను పట్టు తెలియవ్వాలా, ప్రజలకు సేవ చేయాలా అనే ఉద్దేశంలో ఆయన ముందరకొచ్చాడు. అందుకని దయచేసి మనం ఏది పడితే అది మాట్లాడేసి చేయొద్దు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే 99 TV రే పొద్దునే మారతా, 99 TVలో మనం పొద్దున సాయంత్రంలో కూర్చుంటారు డిబేట్లకి, పొద్దున సాయంత్రం దాకా 99 TVతోనే మారతా, ఇప్పుడు మారతా నేను. మీ వల్ల వద్దా, వాళ్ళైతే మీరు లైవ్ ద్వారా తెలియజేయండి, ఏ రోజు వస్తారు చెప్పండి, అదే రోజు డిబేట్లో కూర్చున్నాం పూర్తి గారు, అదే రోజు డిబేట్లో కూర్చున్నాం. అంతేగాని మీరో యూట్యూబ్లో, నేనో యూట్యూబ్లో, మీరో కెమెరా ముందు, నేను ఇద్దరు ఒకే కెమెరా ముందు కూర్చున్నాం, ఎప్పుడు కూర్చున్నాం చెప్పండి. అది అందరిలాగే కాపులకు కూడా ఇత్తరు లేడం జరుగుతుంది. అది నేను టీడీపీ నేను ఏమంటారంటే టీడీపీ బాగుండాలని కమ్మవారు కోరుకోవడం వేరు, వైసీపీ బాగుండాలని రెడ్లు కోరుకోవడం వేరు. బాగుండి తర్వాత అధికారం అన్ని కులాల సహకారంతో ఏర్పరిచిన తర్వాత ఒకే కులానికి తాయిలాలు ఇవ్వడం, ఒకే కులానికి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఒకే కులాన్ని ఆర్థికంగా బలపరచడం వేరు. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఎందుకంటే టీడీపీ బాగుండాలని బీసీ సోదరులు కోరుకోవచ్చు, ఎస్సీ సోదరులు కోరుకోవచ్చు, ఎస్సీ సోదరులు కోరుకోవచ్చు, కమ్మలు కోరుకోవచ్చు, కాపులు కోరుకోవచ్చు, రెడ్లు కోరుకోవచ్చు, అలాగే వైసీపీకైనా, అలాగే జనసేనకైనా. ఏ సామాజిక వర్గాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కొట్టాలి అందరూ రెడ్లు లేరా? చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద కూర్చోబెట్టి అందరు మంత్రుల్ని ఓళ్ళు కాపులు కూర్చోబెట్టరా, అంటే ఏంటి కమ్మలు కూర్చోబెట్టరా, ఇవన్నీ ఏంటంటే నేనేమంటారంటే ఎదుక్కుంటే వెళ్తే లోతుకి ఎన్ని ప్రశ్నార్థకాల కింద మిగిలిపోతాయి తప్ప మన ఊహాజనితమైన జవాబులతో వాటిని మనం సంతృప్తి పరచుకోవాలి తప్ప వాస్తవాలు వేరు, మనం వ్యవహారికంగా ఆలోచించుకునేటువంటి ఆలోచనలు ఆరోపణలు వేరు. అందుకని కాపులు మాత్రమే పవన్ కళ్యాణ్ చేసి పార్టీ నడపలేరు, జరగదు అది. ఆ విషయం ఆయన తెలీదా, మీకు తెలీదా, నాకు తెలీదా? కేవలం అలా పదే పదే సేల కొట్టినట్టు ఒక అబద్ధాన్ని కొట్టేస్తే దాన్ని పీక్కోవడంలో మనం టైం వేస్ట్ చేసుకుంటాం అనేటువంటి దిక్కుమాలిన ఓకదంపుడు పనికిరాని పనికిమాలిన స్ట్రాటజీలు అన్నీ కూడా అది. అందుకని మూర్తి గారు డిబేట్ కావాలని మీరు అంత ఆధారపడుతున్నారు కాబట్టి యాడ ఎప్పుడు కూర్చుందాం అంటే మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి, మీ విధానాల గురించి మనం కూడా ఒకసారి మాట్లాడేసుకుందాం అండి. అండి మూర్తి గారు రిలీజ్ చేద్దాం అంటే రిలీజ్ చేద్దాం, నా దగ్గర ఇవి ఉన్నా రిలీజ్ చేయాలా, మా దగ్గర చాలా ఉన్నా మేము రిలీజ్ చేయాలా? అందుకే అంత దూరం వెళ్ళొద్దు. అమ్మాయిలు పంపించి కేసులు పెట్టించి డ్రగ్స్ పెట్టించి అంత తీరికి మాకు లేదండి. మా ప్రయాణం ఫోర్స్ ఎంత, మా జనాభా ఎంత, మా గమ్యం ఎక్కడ, మధ్యలో మీరంటే ఎంతమంది వస్తారు? మీ దగ్గర ఆగి మీ దగ్గర అమ్మాయిలు పంపి మీ దగ్గర డ్రగ్స్ ప్యాకెట్లు వేసి మిమ్మల్ని కేసులో అంత ఓపిక, అంత తీరిక, అంత అవసరం జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ లేదయా? మేము ఉడతలం అయితే అయి ఉండొచ్చు, మేము తొండలం అయితే అయి ఉండొచ్చు, ఏ ఊపుళ్ళకి భయపడినటువంటి భయానకమైన గజానం గజస్వరూపం మీద అయి ఉండొచ్చు తమరంతా అది. మరి ఆ మాదిరికి వెళ్ళండి. ఓడగుతుపేట మూర్తి గారు తప్పు చేయడం మానవ సహజం, దాన్ని సరిదిద్దుకునే మీరైనా నేనైనా తప్పును కవర్ చేసుకునే ప్రయత్నంలో పదే పదే మన ఇష్టారాజ్యం కింద వ్యాఖ్యానాలు చేయకూడదు. అది మన డొల్లతనాన్ని, మన అవగాహన రాహిత్యాన్ని, మన చేతకందనాన్ని చూపిందాయని తమను గుర్తు చేసుకుంటారని
ఇంకా పాయింట్ టు పాయింట్ కూడా చెప్పొచ్చు కానీ మళ్ళీ మీరు మాట్లాడిన వీడియో సొత్తమేమో దరిద్రం అంటే మళ్ళీ అందులో పాయింట్లన్నీ రాసుకుని మళ్ళీ దానికి కౌంటర్లు ఇచ్చి అంత ఓపిక తీరిగి లేదు. మూడు ప్రధానమైన అంశాలు, కాపులు కూడా బరాబర్ జనసేనలో కనబడతారు, ప్రధాన కార్యదర్శి గారి గురించి దమ్ముంటే ఒక్క ఆరోపణ నిరూపించండి, పవన్ కళ్యాణ్ గారు 15 లక్షలు తీసుకోకలేకుండా ఒక్క టెక్క తమ్ముకుంటే పక్క పార్టీలో భర్తలు దొరక్క కింద మీద పడుతున్నటువంటి ద్వితీయశ్రేణి నాయకులు అందరూ ఆశగా చేతక పక్షి చెక్కవారు పక్షి వస్తుంది కదా నీటి కోసం ఆశగా జనసేన పార్టీ బిఫామ్ కోసం చూస్తున్నారు. వాళ్ళందరికీ ఒక్క టికెట్ అమ్ముకుంటే వచ్చే డబ్బులకి ఇంత తతంగం, మీరు స్టింగ్ ఆపరేషన్లో మీరు కండలు చూపించే టీషర్ట్లు వేసిన వెళ్ళి మళ్ళీ అక్కడ లైవ్లు, మాకు ఈ దరిద్రం ఏంటండి, మాకు ఈ కర్మ ఏంటి, మీరు ఎక్సైజ్ చేస్తున్నారు, మీరు కండలు పెంచుకోండి బాబా, మాకు ఈ గోలేంటి, మీరు కండలు చేసే టీషర్ట్లు చూపించే ప్రతిసారి మాకు ఈ లైవ్లు ఏంటి, మాకు ఈ పత్యాపురం ఏంటి, మాకు ఈ దరిద్రం ఏంటని అడుగుతున్నాను నేను. దెబ్బల్లాగా జాకెట్లునే నేను, మాకు ఎందుకండి ఎంతైనా మాకు ఇదే, మీరు కాబట్టి ఎక్సైజ్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు ఆ కండల టీషర్ట్లు వేసుకుని వెళ్ళి ఎక్కడే ఎంగిల్ ప్లేట్లు కూడా తీసేసిన తర్వాత ఆ బల్ల దగ్గర లైవ్ ఏంటండి, ఆ బల్ల దగ్గర సమాసాలు జరిగింది, మాకు దరిద్రం ఏంటి, మాకు మన కుర్రలు కూడా అలాంటివి వదిలేనరా, పెద్దాక నా ఆగ అట్టుకొచ్చినని మాడమంటారు, నాకేం పొద్దు పొద్దున్న ఏబీపీ వచ్చింది ఇలాగ ఉంటుంది, ఎందుకు వచ్చింది దరిద్రం మనకి ఇది కానీ అది గల్ఫ్ జర్నలిజం అంటే చాలా మాడచ్చు కదా, మన గమ్యం మూర్తి కాదు, మన గమ్యం లాంటి జర్నలిస్టులు కాదు, మన గమ్యం ప్రజల హృదయాలు, ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం చెప్పడం, మన నాయకుడి ద్వారా ఏం సాధ్యమవుతుందో చెప్పడం, ఎలాంటి అసాధ్యాలు సుసాధ్యం చేయగలుగుతాం చెప్పడం, మన గమ్యంలో మన గోళ్ళలో మనమేదో ఉంటే ఏం చెప్తాం, ఇంకా ఖచ్చితంగా వీళ్ళకి అలగాల రచ్చగొట్టాలా, దాని ద్వారా ఏదైనా దాడి చేస్తే మరి పొద్దున్న సాయంత్రం స్క్రోలింగ్లు మహామూర్తిపై దాడి చేసింది జనసేన కార్యకర్తలు, మేము అమ్మాయిలు పంపించి దగ్గర పంపిస్తావు లేదు తెలియదు కానీ నువ్వే 4 బాక్సులు పెట్టుకుని కొట్టింగ్ చేసుకుని మేమే కొట్టింగ్ చేసామని చెప్పి మళ్ళీ దానికన్నా వార్తల్లోకి వస్తామేమో అని భయం వేస్తుంది నాకు, ఎందుకంటే ఆ లైవ్ కట్ చేస్తా మరో సంచలనంతో నేను ముందుకు వస్తాను, ఏంటా సంచలనం అర్థం కాక, ఆ సంచలనం ఏంటి అర్థం కాక, నువ్వే 4 బాక్సులు పెట్టి కొట్టించుకోలేదా, నువ్వే గాల్లోకి ఎగరేసి కొట్టి సినిమా హీరోలాగా నా మీద దాడి చేస్తే ప్రతిఘటించిన మహామూర్తి జర్నలిజంలోనే హీరో జర్నలిజం అని ఏమైనా రాయించుకుంటేమో మాకు ఈ గోళంది ఎందుకని చెప్పి మేము కూడా అవుతున్నాం. ప్రధాన కార్యదర్శి గారు అవినీతి ఆరోపణలు అలా గౌక్కిని నాలికని అలా వదిలేయకూడదు, చాలా ప్రమాదం, అలా వదిలేయకూడదు, అవతల ఏంటి ఆ ప్రొఫైల్ ఏంటి ఆ స్టేజ్ ఏంటి ఆ స్థాయి ఏంటి, ఎంత కష్టపడితే మీరు నేను కూర్చొని కొట్టగలుగుతామంటే ఐఏఎస్ మీరు నేను కొడతావా, ఎందుకంటే మూర్తిగారా ఎంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్, 22-23 ఇయర్స్ సర్వీస్ ఉన్న మనిషి ఎందుకంటే అలా గౌక్కునే, దానివల్ల ఏం కలిసి వస్తా చెప్పండి, మనకి చద్దాగాలకి ఎస్లైక్ చేస్తాం అది మరి ఉండమంటారా, కర్మ అంతే 10 లక్షల టికెట్ అంట, మన కర్మ మన దరిద్రం ఇలాంటి మనం ఏ సెల్లో మళ్ళీ ఏదో కాండాలు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరు అందరూ యాక్షన్ కుటుంబం సహకరించనంటే లేదా మేము ముద్రించుకోమేంటి డబ్బులు, 2000 కాగితాలు మేము ముద్రించుకోమా, మేము సంపాదించుకోవడం సినిమాలు చేయడానికి ఉండదు, ఎవరి దగ్గర 10 రూపాయలు తెచ్చుకోవడానికి ఉండదు, పార్టీ పొసి కాకుండా హైదరాబాద్ నుంచి ఆల్ ది వేలాంగ్ నర్సాపురం నరిసేయమంటావే నాకు అర్థం కొడుతున్నాను నేను, ఇప్పుడు నాకు అసలు అర్థం కావట్లా, పార్టీ అంటే కొన్ని కార్యక్రమాల్లో సభలో సమావేశాల్లో మైకులో పాదయాత్రలో పోరాట యాత్రలో కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మనం డబ్బులు ఇవ్వాలి కదా, మనం పార్టీ నడుతున్నాం కదా అని పెట్రోల్ బంక్ కూడా డీజిల్ ఫ్రీగా కొట్టలే కదా మన బస్సుల్లో, మరి ఎలా డబ్బులు ఎక్కడ తెమ్మంటా మూర్తి నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వే ఆప్షన్ చెప్పేసే పోనీ, ఎవరి దగ్గర మేము స్వచ్ఛందంగా 5 లక్షలు 10 లక్షలు మేము తీసుకోకూడదు, మేము టికెట్లు పోయి డబ్బులు తీసుకుని మీద రచ్చ చేసే అర్థం ఉంది, ఇంకో టికెట్కి 5 కోట్లు డిమాండ్ చేస్తాను జనసేన, సూట్ కేసుతో లోపలికి 5 కోట్లు వస్తే స్టింగ్ ఆపరేషన్ చెప్తే బొబ్బో చాలా కష్టపడాలి అనుకోవచ్చు, స్వచ్ఛందంగా ఎవరైనా ముందరకు డబ్బులు ఇస్తే వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటే అందులో కళాఖండాలు అందులో బూతులు నీకేం కాబట్టి నాకు ఇదేం అర్థం కాల, మరి విజ్ఞులు సామాన్యులు ప్రతి ఒక్క సామాన్యుడితో కూడా నెల నుంచి మాట అన్న ఊరుకోనాలో దిక్కుమాల ఆపరేషన్ స్టింగ్ ఆపరేషన్ దాని మళ్ళీ మాడకూడదు, ప్రజలు కూడా బై చేయట్లేదు కట్టి దీనికి మీరు స్ట్రెస్ చే తెలుసుకోవాలా లేదు, దీని గురించి మీరు ఏదైనా ప్రూవ్ చేయదలుచుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా 99 డిబేట్లో కూర్చున్నాం, ఓకేనండి, జై జనసేన, జై హింద్.